సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పీడిత వర్గాల నుండి గౌడజన బహుజనుల అభివృద్ధి కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు పాపన్నగౌడ్, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు, ఒక సామాన్యుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుని రాజ్యాధినేతలనే ఎదిరించిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నగౌడని, గోల్కొండ కోటపై విజయ బావుట ఎగురవేసిన కీర్తిని ఆయనకే దక్కుతుందని, దళిత బహుజన రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటిసారిగా నిరూపించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, గౌడ సంఘం నేతలు లింగంగారి రాజుగౌడ్, అశోక్ గౌడ్, దుర్గం అశోక్ గౌడ్, రమేష్ నక్క, రాములు గౌడ్, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి 371 జయంతి సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ సంఘ అధ్యక్షులు మరియు కౌన్సిలర్లు, మన గౌడ సంఘ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. దాదాపు 16వ శతాబ్దంలో సర్వాయి పాపన్న గారు చేసిన కృషి కుటుంబాలను సిద్ధంగా ధారా చేశారు. వారు చేసిన దానికి ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈరోజు వారి జయంతి ఉత్సవాలు గజ్వేల్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. అందరి గౌడ కులస్థులకు, మరి అందరికీ వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కులమతాలకు అతీతంగా కృషి చేశారు. రాచరికపు వారసత్వపు రాజకీయాన్ని రూపమాపుతూ మనకి ప్రతి ఒక్కరి అగ్రకులాల బలహీనత, అగ్రకులాల బలము ఉండకూడదు, బలహీనత బలహీన వర్గాలందరికీ కృషి చేయాలి, వాళ్ళందరూ బాగుపడాలి అని కృషి చేస్తూ కోడుకొండ వేసిన మహా వ్యక్తి మన సర్వాయి పాపన్న. జన్మదిన సందర్భంగా అందరికీ గౌడ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.